ఏం జరగొట్టు పింఛన్లు 2000 అంటుండు, అది వరకు 200 రూపాయలు ఇచ్చిండు మనం, ఇప్పుడు 1000 రూపాయలు చేసింది కేసారి. రైతులు ఏం జరగొట్టిండు, రైతుకు ఎకరానికి 4 ఇప్పుడు అప్పుడు 4000 ఇచ్చిండు, ఇప్పుడు 5000 అంటుండు. ఏం జరగొట్టిండు కేసారి, రోళ్ళు అంటే రోళ్ళు, కాలువ తీసుకొస్తాను అంటుండు. ఆ కాలువ కూడా వస్తుంది మనకు, ఎందుకు రాదు, వస్తుంది మన కాలువ వస్తుంది మనకు. 60 ఏళ్ల కింది పోయిన తెలంగాణ ఇవాళ తెచ్చిండు, ఇవాళ 4 ఏళ్ల వరకు మనకు శాఖ వచ్చింది. ఎట్లా మరి మన తెలంగాణ మనకు వద్దా, మన రాజ్యం మనకు వద్దా, మన రాజ్యం మనకు కావాలి. ఇంత మందం మైండ్ లేదు మనసులకు, బిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ బతుకం ఇస్తుంది 116000. ఏం తక్కువ చేసిండు కేసారి, నా కోడలు ఉంది, నా కోడలు అంట అనుకుంది, నేను తీసుకొని పోతా దావకానకు. నాకు కేసారి ఇయ్యడా ఎవరికి ప్రతి ఒక్క జనానికి సాయం చేస్తుండ ఆయన, ఏం తప్ప చేసిండు. ఇవాళ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటుడు, కాంగ్రెస్ అవపోతే నుంచి ఏం చేసిండు, చేసిండా అప్పుడు ఏమైనా చేసిండా మనకు కాంగ్రెస్ మనకు ఎకరానికి ఇచ్చిండా పంట నష్టం, ఎవడో తిన్నాడు ఎవడో పాగల గంగరాముడు ఏమైనా ఇచ్చిండా మనకు. ఇవాళ కేసారు మన బ్యాంకులు వేస్తుండ మన అకౌంట్ లో, ఏం తక్కువ చేస్తుండు ఆయన. ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు, ఇప్పుడు నాకు ఇల్లు లేదు, ఇల్లు అయ్యా అంట ఇస్తాడు, ఏం తక్కువ చేస్తుండే 5 లక్షలు ఇస్తుండు ఇల్లు. నువ్వు ఏడ తలం కట్టుకుంటే వాడ గొర్రెలు ఇచ్చిండు, బర్రెలకు బర్రెలు ఇచ్చిండు, బర్రెలు ఇచ్చిండు, గొర్రెలు ఇచ్చిండు, చాలళ్లకు బట్టలు ఏమన్న వాళ్ళకి ఇచ్చిండు, ప్రతి ఒక్క కులానికి ఇస్తుండు ఆయన. ఏం తక్కువ చేసిండు కేసారి, మంచోళ్ళకి ఇస్తుండు, మత్స్యవర్ణానికి సెర్లల్లో చేపలు సెర్లల్లో నీళ్లు. ఏం తక్కువ చేసిండు కేసారి, ఏమన్నా తక్కువ చేసిండా కేసారి, తప్పకుండా గెలిపియాలి, వస్తాడు తప్పకుండా.